హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. ఓకే, ఇది సిపిఆర్ అనేటువంటిది త్రీ లైన్స్ బేస్డ్గా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే మనం ఏం చెప్పుకున్నాము, ఒక సిపిఆర్ అనేటువంటిది సహజంగా ఒక అట్రాక్షనల్ ప్లేస్ అన్నమాట. అట్రాక్షనల్ ప్లేస్గా మనం భావించాలి. ఎందుకనంటే ఒక ప్రైస్ ఎక్కడిదైనా సరే దీని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఫామ్ అయినా ఇక్కడికి వస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఒక బంతి ఆట ఆడుతున్నట్టుగా ఈ సిపిఆర్ అనేటువంటిది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక బాల్ని తీసుకొని నేలకేసేసేసి స్ట్రాంగ్గా కొట్టారనుకోండి. స్ట్రాంగ్గా కొడితే అదేమవుతుంది, పైకి బాగా వెళ్ళిపోతుంది. ఎంత స్ట్రాంగ్గా కొడితే అంత పైకి వెళ్తుంది అన్నమాట. సో సేమ్ ఒక క్యాండిల్ యొక్క విగ్, మీ అందరికీ తెలుసు ఇది క్యాండిల్ అయితే, క్యాండిల్ యొక్క విగ్ ఇదన్నమాట. ఈ విగ్ ఎంత స్ట్రాంగ్ అయితే ఈ సిపిఆర్ని బాదుతుందో అంత గట్టిగా ప్రైజ్ అనేటువంటిది పైకి వెళ్తుంది. ఇదే టెక్నిక్. ఒక రబ్బర్ బాల్ని కిందకి నేలకేసి బలంగా కొట్టారనుకోండి, బలంగా పైకి పోతుంది. అంటే ఈ విగ్ అనేటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఈ మూడు లైన్స్లో దేన్నైతే అంటే రిజెక్ట్ అనేటువంటిది చేస్తుందో, అంటే ఒక రకంగా కొట్టిందనుకోండి, ఇట్లా కొట్టినాక వెంటనే రియాక్షన్ ఉంటుంది. అదే విగ్గే కదా, మీకు తెలిసింది. సో ఇక్కడ విగ్ అనేటువంటిది ఎంత బాగా ఫామ్ అయితే ప్రైజ్ అనేటువంటిది అంత బాగా పైకి వెళ్తుందని ఈ సిపిఆర్లో ఒక కాన్సెప్ట్. ఇది 80-70% అట్లానే భావించాలి, 100-100% కాదని గమనించండి. మీకు ఈ క్యాండిల్ ఇక్కడ వేసేసేసి ఈ విగ్ ఎక్కడైనా, లేకపోతే క్యాండిల్ ఇక్కడ వేసేసి ఈ విగ్ సెకండ్ దాన్ని కొట్టినా, ఈ విగ్ ఇది క్యాండిల్ ఇట్లా వేసేసేసి థర్డ్ దాన్ని కొట్టినా, ఎట్లా కొట్టినా కూడా అది ప్రైస్ మంచి మూమెంట్ అనేటువంటిది ఉండటానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది వచ్చేసరికి క్యాండిల్ అనేటువంటిది 80-90% బయట ఉండాల, ఆఫ్ కూడా కాదు. 80-90% ఈ సిపిఆర్ బయటే ఉండాల, విగ్ అనేది లోపల ఉండాలా, దాదాపుగా 90% క్యాండిల్ బయట ఉండాలా. 100% కనుకుంటే ఇంకా బెస్ట్. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా ఫామ్ అయినటువంటి క్యాండిల్స్ నుంచి మనం పొజిషన్ అనేటువంటిది ఎలా తీసుకోవాలి, ఇలా ఉన్నది ఎట్లా అయినా ఫామ్ అయింది, ఎట్లా ఫామ్ అయింది. ఇక్కడ కనుక బాడీ అనేది మొత్తం ఇదైతే ఇక్కడ తీసుకొని ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ స్వింగ్ వరకు మనం పొజిషన్ని హోల్డ్ చేయవచ్చు. లేదనుకోండి లాంగ్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఆప్షన్ చేయని అబ్జర్వేషన్ చేస్తే లాంగ్కి వెళ్ళొచ్చు వెళ్ళకూడదని అర్థమైపోతుంది. లాంగ్కి వెళ్ళిపోవచ్చు ఇట్లాంటి ఫామ్ కనుకైతే. ఇది 1:4, 1:5. మనం ఎప్పుడైనా సరే 1:3 రేషియోలోనే మన ప్రాఫిట్ అనేటువంటిది ఉండాలి. 1:4, 1:5 దాకా కూడా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చార్ట్లోకి మనం వెళ్దాం. మీరు చూడండి, ఇది నా ట్రేడింగ్ వ్యూ అందువల్ల ఓపెన్ కాలేదు, అందువల్ల దీంట్లో ఇది కూడా సిపిఆరే, ఇది కూడా జరోదాలో సిపిఆర్ అన్నమాట. ఇది ఈ సిపిఆర్ చూడండి, మనకి ఇక్కడ ఇది తీసేసేయండి, ఇది బాడీ 70% బయటకు వచ్చింది. సో ఇది చూడండి, ఈ క్యాండిల్ అనేటువంటిది బాగా బయటే ఫామ్ అయింది బాడీ. సో దీని కింద ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ పెట్టాలి స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టితే ఏమైంది, ఇక్కడ మనం ఫస్ట్ ఎంట్రీ ఫెయిల్ అయ్యాం. సరే, నెక్స్ట్ చూసుకుందాం. రిజెక్షన్ అనేటువంటిది ఇక్కడ జరిగింది, కానీ బాడీ అనేటువంటిది సగం కంటే ఎక్కువ 60% మాత్రమే బయట ఉంది, కాబట్టి ఎంట్రీ అనేటువంటిది తీసుకోం. ఇక దాని రిలేటివే అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు, వామ్మ ఇది లాంగ్ ఎంట్రీ అయింది కదా అని అనుకోవచ్చు. అది మరొక టెక్నిక్గా మీరు సెట్ చేసుకోవటమే కానీ మనం ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్కి ఇది కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. సో మనం నిన్న ఫస్ట్ ఒక ఎంట్రీ అనేటువంటిది మనం ఫెయిల్ అయినట్టే స్మాల్ అమౌంట్ మనీ మనం లూజ్ అవుతాం. ఓకే, సరే ఇంకొక దానికి వద్దాం.
ఇక్కడ చూడండి, మార్కెట్ అనేటువంటిది రిజెక్షన్ అయింది. 80% పైనే మనకి బయటే ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. అయితే మీరు ఒకటి ఆలోచించాలి, రిస్క్ రివార్డును కూడా ఆలోచించాలని చెప్పాను కదా. ఇది చాలా పెద్ద క్యాండిల్, ఇంత క్యాండిల్ అంటే స్టాప్ లాస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రిస్క్గా ఉంటుంది కాబట్టి మనం మరొక క్యాండిల్ కోసం వెయిట్ చేయవలసిందే. ఇది వాస్తవం అన్నమాట. సో నేనేమని చెప్పాను, 80-90% బయట ఉండాలన్న. ఇది ఉన్నది, ఇది 80% బయట ఉంది, 80% బయట ఉన్నది. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది పెట్టుకుంటాం, ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకుంటాం. సార్ మీకు డౌట్ రావచ్చు, ఇది బలంగా ఇక్కడ రిజెక్షన్ అనేటువంటి క్యాండిల్ వచ్చిందా, రిజెక్ట్ చేసిందా? పెద్దగా రిజెక్ట్ ఏం చేయలేదు. సో రిజెక్ట్ చేయాలంటే మనకి విజ్ఞం కావాలా, పెద్దది కావాలా? సో ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని టచ్ చేయాలా. సో ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ మనం కొద్దిగా ఓపికతో వెయిట్ చేస్తే మంచి ఎంట్రీనే దొరుకుతుంది. సో పెద్ద విజ్ఞ పడింది, బాడీ మొత్తం బయటికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకుంటాం. సో ఎంత వచ్చింది దాదాపుగా? 1:5 వచ్చింది, 1:5 రేంజ్లో వచ్చింది. కావాలంటే చూడండి, ఒక్క నిమిషం, ఇది వచ్చేసరికి అసలు ఈ క్యాండిల్ సైజే పెట్టుకున్నా సరిపోతుంది, బట్ ఏంటంటే పైన పెట్టుకుంటే ఇంకా బెస్ట్. 960 అను, ఇది దాదాపుగా 680, అంటే 260 పాయింట్లు దాకా ఉన్నాయి. 260 పాయింట్లు అంటే 4 రెట్లు అంటే 1000 దాకా పడాలి, దాదాపుగా 900 పాయింట్లు పడింది. సో ఆప్షన్స్లో మనం తీసుకుంటాం కాబట్టి ఇది రిస్క్ అండ్ రివార్డ్ రేషియో బాగానే పనిచేస్తుంది, 1:3 రేషియోలో పడిందన్నమాట. సో మరలా ఇంకొక దాన్ని చూద్దాం, అక్కడ మంచి ప్రాఫిట్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, బాడీ అనేటువంటిది హాఫ్ హాఫే ఉంది, ఇది పనికిరాదు, ఇక్కడ ఎక్కడా కూడా పనికిరాదు. సో ఇది బయటకి వేసింది అని మనం అనుకుంటాం, ఇది బయటకు వేసింది అంటాం, కానీ ఇక్కడ రిజెక్షన్ రాలేదుగా. నేలకి బంతి నేలకి వేసి కొట్టాలని చెప్పాను కదా, అది ఇక్కడ జరగల. సో ఇక్కడ జరగలేదు, ఇక్కడ జరగల. ఇది చూడండి, ఈ క్యాండిల్ కూడా ఓకే. ఒక నిమిషం, ఈ క్యాండిల్ కూడా ఓకే, ఎందుకంటే రిజెక్ట్ అయింది, పైన విగ్ అనేది వేసింది. ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం, ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. కానీ ఇంకా ఎంట్రీ పాయింట్ ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి ఇది ఇక్కడ ఈ బాడీ వేసింది, 90% బయటకు వేసింది కాబట్టి ఇక్కడే తీసుకోవచ్చు మనం ఎంట్రీ, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నుంచి దాదాపుగా ఎంత పడింది, 1:4 రేషియోలో కింద పడిపోయింది, మంచి ప్రాఫిట్ అనేటువంటిది వస్తున్నాయి.